जोड़ो 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 दिल्ली लो उन्ना नरेंद्र मोदी गुंडल अदरेला हैदराबाद नाड़ी गड्ढा मीद नुंचि निनदिंचाल्सिंदिगा మా యువమిత్రులందర్ని కోరుకుంటున్నా నాతో అందరూ గొంతు కలపాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నా జోడో 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 ఈ రోజు మన తెలంగాణ బిడ్డ ఏఐసీసీ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు మల్లికార్జున్ ఖర్గే గారిని వేదికను అలంకరించవలసిందిగా తెలంగాణ ప్రజల తరపున రాహుల్ గాంధీ గారి తరపున వారికి అఖండమైన స్వాగతం పలుకుతున్నాం. కరతాళ ధ్వనుల ద్వారా మీరందరూ మల్లికార్జున్ ఖర్గే గారిని ఆహ్వానించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్న మిత్రులారా, జోడో 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 జోడో. మిత్రులారా, తెలంగాణ యువకుల గళం ఇంతేనా? ఢిల్లీకి వినిపించాలి. ఢిల్లీ గద్దె మీద కూర్చున్న నరేంద్ర మోడీ గజ గజ వణకాలి మన నినాదాలతో. జోడో 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 జోడో. ఈరోజు 55 రోజుల నుంచి సెప్టెంబర్ 7 తారీఖు నాడు కన్యాకుమారిలో మొదలైన మన అభిమాన నాయకుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనమడు శ్రీ రాహుల్ గాంధీ గారి పుత్రుడు సోనియా గాంధీ గారి బిడ్డ మన అభిమాన నాయకుడు రాహుల్ గాంధీ గారు పాదయాత్ర మొదలుపెట్టి తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ఐదవ రాష్ట్రంగా తెలంగాణ గడ్డ మీద 23 తారీఖు రోజు అడుగు పెట్టడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కృష్ణానది పరవళ్ళు తొక్కినట్టు కృష్ణ ఏ విధంగా అయితే ప్రవహిస్తుందో నల్లమల అడవిలో, ఆ విధంగా లక్షలాది మంది తెలంగాణ యువకులు రాహుల్ గాంధీతో కదం కదం కలిపి ఈరోజు హైదరాబాద్ నాడి పట్టున చార్మినార్ దగ్గర దిక్కులు పిక్కటిల్లేలా జోడో జోడో భారత్ జోడో అని లక్షలాది మంది నినదించి ఈ ప్రపంచానికి భారతదేశ ప్రజాస్వామ్యం ఇక్కడున్న అన్ని కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు ప్రమాదం వచ్చినప్పుడు వీటికి అన్నిటికీ అతీతంగా కోట్లాది మంది వీధుల్లోకి వచ్చి అట్లాంటి దుర్మార్గులను అణిచివేయడానికి కదం తొక్కుతారని చార్మినార్ దగ్గర తెలంగాణ బిడ్డలు నిరూపించరు. మిత్రులారా, చార్మినార్ నుంచి నెక్లెస్ రోడ్డు ఇందిరాగాంధీ విగ్రహం వరకు అలుపెరగకుంటా లక్షలాది మంది యువతీ యువకులు అఖండమైన స్వాగతం పలికి ఈ దేశం, ఈ భారతీయులు రాహుల్ గాంధీ గారికి తోడుగా అండగా నిలబడి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ అరాచకాలను తుదముట్టించడానికి ఈరోజు నిర్ణయం తీసుకొని వచ్చిండ్రు. అందుకే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మొదటిసారి మన తెలంగాణ బిడ్డ హైదరాబాదు నడిపొడ్డులో కాలు పెట్టిండు మల్లికార్జున్ ఖర్గే గారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి మనోనిబ్బరం కోల్పోకుండా కాంగ్రెస్ పార్టీతో 55 సంవత్సరాల అనుబంధంతో
తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎంపీగా, రాజ్యసభ సభ్యునిగా ఆహర్నిశలు సేవలు అందిస్తూ ఈ నక్లెస్ రోడ్లో ఈ ట్యాంక్ బండ్లో ఉన్న గౌతమ బుద్ధుని ఆదర్శంగా తీసుకొని ఈ దేశంలో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడైండు. అందుకే ఈరోజు అత్యంత సామాన్యుడు ప్రజల ద్వారా ఎన్నుకొని ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు నిర్వహించి అత్యధిక మెజార్టీతోని భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కాబడ్డారు. మేమందరం మల్లికార్జున్ ఖర్గే గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జాతీయ అధ్యక్షుడిగా వారిని గౌరవించే అవకాశం తెలంగాణ బిడ్డలకిచ్చిండు. అందుకే వారికి అఖండమైన స్వాగతం పలుకుతూ వారిని మాట్లాడవలసిందిగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను.